ఒకప్పుడు తిరస్కరణ, దాంతోనే వైసీపీ అక్కడ మనుగడ కష్టం అని చెప్పి తెలంగాణకి పులిస్టాప్ పెట్టి ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ తిరస్కరణే ఆధారంగా మారే అవకాశం ఉందా? ఖమ్మం సభ చూస్తే అట్లా ఏమన్నా అనిపించింది? ఇప్పుడు అంత ఏమీ కాదు, ఎగబడిపోయిన పరిస్థితి ఏం కాదు. ఇప్పుడు తోసేసుకోవడాలు తొక్కేసుకోవడాలు ఆ లెక్కన కమ్యూనిస్ట్ వాళ్ళు ఇంకా చాలా బాగా చేయగలరు. కమ్యూనిస్టులు అయితే చెయ్యి చెయ్యి పట్టుకుని మరీ చేస్తారు. అంత ఇదేం కాదు, పర్లేదు, నాట్ బ్యాడ్. ఖమ్మంలో వీళ్ళకి హోల్డ్ ఉంది. ఇంకోటి రెడ్డి సామాజిక వర్గానికి హోల్డ్ ఉంది, ప్లస్ ఆంధ్ర హోల్డ్ ఒకటి ఉంది. అక్కడ అంతకుముందు గెలిచింది అక్కడే కదా. ఈవిడ ఆదిలాబాద్లోనూ నిజామాబాద్లోనూ పెట్టి 100,000 మందిని పోగేస్తే అప్పుడు లెక్క. ఖమ్మంలో పెట్టడం కాదు లెక్క, హైదరాబాద్లో పెట్టి 100,000 మందిని పోగేస్తే లెక్క. అది వచ్చిన రోజున మొత్తం రాజకీయ ముఖచిత్రం మారుతున్నట్టు. ప్రస్తుతం ఇదేంటంటే ఎల్కేజీ నుంచి ఫస్ట్ క్లాస్లోకి ఎంటర్ అయినట్టు ఈ ప్రజెంట్ సిచ్యుయేషన్. అది అంటే ఎల్కేజీ పాస్ అయిపోయారా? అంతే కదా, పార్టీ పెట్టడము అదే ఎంటర్ అవ్వడము అనేది మొబిలైజేషన్ అనేటువంటిది ఎల్కేజీ పాస్ అయినట్టు. ప్రస్తుతం ఫస్ట్ క్లాస్లోకి వచ్చారు, నెక్స్ట్ చూడాలి ఏంటి.